ధర్మరాజా మహాప్రభు నీ నీ వాహనం కన్నా ఈ వాహనం అటు పెనుకొండ పట్టణం నుంచి గాని ఇటు నరసాపురం పట్టణం నుంచి గాని ఏ ఒక్కడం కూడా బయటికి రాకూడదు ఎందుకంటే అక్కడ కరోనా కేసులు పాజిటివ్ కేసులు వచ్చిందంట నా దగ్గరికి రావడానికి తహతహలా అవుతున్నారంట అవున ఏ ఒక్కరు కూడా ఈ కరోనా బారిన పడకూడదు ఎవరో కూడా నా దగ్గరికి రావాలని కోరుకోకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నా महाप्रभु करोना महामारी आवरी मन मोदी प्रधान लॉकडाउन प्रकटा अंदमूल अंदर इंटे परमित वार आकांक्ष इतना चूस्ते निर्माष चूस्ते जन सचार निर्लक्ष्य महावग्गंड प्रभु एवर चुपना विनर वारी तोचने वे अंदर कमु वारे मन यमलोक तोचन पे वार कथम चाहिए प्रभु नैन यमलोक इपड़के चाइना इटली अमेरिका वालू अंतर मन भारत देश में आंध्र प्रदेश मैं करोना महमारी ने अच्छे अनेक जाग्रत अंके मन की मरणाल तब्बी ने यमलोका अंगीक चित्रगुप्त महाप्रभु अभी शिक्ष विधि सीआई गज्ञ प्रकार सिद्धांत गार अवसरमा सिद्धांत गारा की मुख्यमंत्री विषय उदय तब तरह बैठक जरूर चुप्तर कदा अंदर इलाज बैठक राको एन सारे मतलब दंडारा कदा ईन कई दंड चित्रगुप्त मिम्मेल यमलोक सिद्धवी रेडी अवे मुहूर्त सिद्धांत सिद्धांत गारे वीर शिक्ष कटे मेवे शिक्षक यमलोक तोलकन चित्रगुप्त सामाजिक दूर पाटे जय हिंद जय हिंद क्वारंटी तपित वीर मैं पोली वार सहकार शिक्षा नल रोज वरकू बैठक राक वीर चाइना इटली अमेरिका इन देश लक्षल को चलने करोना व्याप्त बाधपड़ू आ यमलोका अनेक मंदिर वे रोज तिगत करोना व्याधि ने बाधपड़ी नीतो नी कुट सभ्यु अलगे समाज में उन्वर करोना नंटी व्याधु बार कलगे सिद्धपड़ा रोड तिगकूदन वो अनेक एतरकल प्रजा प्रतिनिधु
వైద్య ఆరోగ్య శాఖ వారు భారతీయ శాఖ వారు అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినా కూడా మీరు లెక్క చేయక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ ఒక్కరి వల్ల ఈ కరోనా వ్యాధి గనక వచ్చి ఉంటే గనక అనేక మంది వ్యాధి బారిన పడి చనిపోవడానికి ఆస్కారం ఉంది. కావున ఇటు నరసాపురం అటు పెనుగొండ ఈ చుట్టుపక్కల వ్యాధులు వచ్చున్నాయి. కావున అటువంటి వారు ఇంటికి పాలకొల్లు పట్టణానికి రాకూడదని చెప్పేసి అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇటు పోలీసు వారికి సహకరించండి, అటు ప్రభుత్వానికి సహకరించండి, అలాగే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరికీ సహకరించండి. ఇప్పుడు మాకు సహకరించండి. రండి ప్రభు, అటు రండా రండి ప్రభు. ఓకే రండి. మరి ఈ రోజున తెలుగు నాటక దినోత్సవం సందర్భంగా పాలకొల్లు పట్టణ నటీ నటి సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో మరి కళాకారులమైనటువంటి నేను మరి అలాగే తాళపత్రి వెంకటేశ్వరరావు గారు, కుమ్ములి ప్రకాశరావు గారు, రవి మరి మూర్నగనటువంటి కళాకారులందరూ కలిపి ఈ కరోనా వ్యాధిని పారదోలే విషయంలో సీఐ గారు ఆంజనేయులు గారి సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అనేక మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి సంచరించడం అనేది మరి పట్టణాల్లో జరగకూడదని మరి సీఐ గారు అనేకమైనటువంటి హెచ్చరికలు చేస్తూ జరిమానాలు విధిస్తున్నప్పటికీ ఇంకా సంచరిస్తున్నారు. మరి కరోనా వ్యాధి అనేది ఒక ప్రాంతంలో గనక వచ్చి ఉంటే అక్కడ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే మన ప్రాంతంలోకి వస్తున్నారో వారి ద్వారా ఈ వ్యాధి ప్రబలుతుంది. కావున అటువంటి వారు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఈ వ్యాధికి బారిన పడకుండా మా యమలోకానికి రాకుండా ఉండాలని చెప్పేసి తెలియజేయడానికి మేము యముడుగా నేను, చిత్రగుప్తుడిగా ప్రకాశరావు గారు రావడం జరిగింది. ఇక్కడ బళ్ళు మీద తిరుగుతున్నటువంటి వారికి మరి సీఐ గారు మరి శిక్ష విధించడం జరిగింది. ఒక్కొక్కరి చేత 100 గుంజలు తీయించడం జరిగింది. అలాగే ఇంకా ఎవరైనా బళ్ళు మీద తిరిగితే వారిని కూడా బళ్ళు సీజ్ చేసి మరి కేసులు రాసే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా సిద్దంగా ఉన్నారు. ఎందుకంటే మన పాలకొల్లు పట్టణానికి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా రాలేదు. అటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ వారు, పారిశుధ్య కార్మికులు అనేక జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాలకొల్లు పట్టణం సస్యశ్యామలంగా ఉంది, కరోనా నుండి తరిమి వేయబడిందని చెప్పేసి కళాకారులుగా మేము తెలియజేస్తున్నాం. కళాకారుల దినోత్సవ సందర్భంగా హరిబాబు మరియు సూర్యప్రకాశరావు గారు సహకారంతో పాలకొల్లు పట్టణ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు పోలీసు సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు, అదేవిధంగా పట్టణ ప్రజలందరికీ సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత, ఎవరు అన్నెసర్లీగా పట్టణంలో తిరగకోకుండా ఉండడానికి నిమిత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారో వాళ్ళందరినీ ఆపి వాళ్ళందరూ కూడా ఈ కళాకారుల వాళ్ళందరికీ యమలోకానికి చేరుకుంటా, కరోనా వ్యాధి వస్తే యమలోకం తప్ప మరొక గత్యంతరం లేదు అని హెచ్చరిస్తూ వారందరికీ మోటార్ వెహికల్ చట్టం ప్రకారంగా ఫైన్లు విధించడం జరిగినది. మొత్తం పాలకొల్లు పట్టణ ప్రజలందరూ, మన పాలకొల్లు పట్టణంలో ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నది. అదేవిధంగా అన్నెసర్లీగా ఎవరూ రాకుండా ప్రతి ఒక్కరు సహకరిస్తారని చేతులు జోడించి నమస్కరించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చిన కళాకారులు ఇద్దరు, హరిబాబు గారికి, సూర్యప్రకాశరావు గారికి. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.